అధికారులు అక్రమాల పుట్ట సీఈసీకి మాజీ సీఈసీ ఫిర్యాదు ఏపీ ఓటర్ల జాబితాలు అక్రమాల పుట్టగా ఉందని మాజీ ఎన్నికల ప్రధాన అధికారి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు ఓటర్ల జాబితాల తయారీ దిద్దుబాటులో ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికి సంబంధించి తయారు చేసిన వినతి పత్రాన్ని సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ ఆయనకు అందజేశారు ఓటర్ల జాబితా తయారు చేయడంలో అనేక అవకతవకలు జరిగాయని నిజానికి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అధ్యాపకులకు ఇవ్వాలని కానీ ఈ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేపట్టారని సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు సిబ్బందికి అనుభవం లేక జాబితాలో తప్పులు దొల్లాయని బిఎల్ఓల అనుభవ రాహిత్యంతో జాబితాలో అనేక పొరపాట్లు చేరాయని తెలిపారు తప్పిదాలతో ఓటర్లు రైట్ టు ఓట్ హక్కుని కోల్పోతారని జాబితాలో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చినందునే మీ దృష్టికి తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు భారీగా ఓట్ల తొలగింపు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని కొన్ని చోట్ల ఒకే డోర్ నెంబర్పై వందలాది ఓటర్ల నమోదు జరిగినట్లు తెలిసిందని ఇటీవల కాగ్ నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై అభ్యంతరాలు వ్యక్తమైన విషయాన్ని గుర్తించాలని ఆయన సిఈసిని కోరారు ఓటర్ల జాబితా తయారీలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది జోక్యాన్ని తప్పించాలని ఓటర్ల జాబితా ప్రక్షాళన కాకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశం లేదని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లపై రాజకీయ నేపథ్య ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలని కోరారు ఎన్నికల ప్రక్రియలో ఉపాధ్యాయులకు అపార అనుభవం ఉంటుందని దీన్ని ప్రభుత్వం ఉపయోగించుకొని అనుభవం గల టీచర్లకు ఎన్నికల ప్రక్రియ అప్పగించాలని సిఎఫ్డి కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు దీనివల్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల ప్రక్రియ సాగుతుందని ఆయన అన్నారు